ముందు మోడీ గారిని వెళ్లి మళ్ళీ రామాలయంలో ఒకసారి సతీ సమేతంగా కనపడి భూమి పూజ చేసిన చోట ఇదిగో సతీ సమేతంగా శివపార్వతులాగా వెంకటేశ్వర స్వామి పద్మావతి గారి లాగా మోడీ గారు ఎలా చేస్తున్నాడో అలా చేయమని చెప్పి దేశానికి ఆదర్శంగా ఉండమని చెప్పి చెప్తే బాగుంటుంది బీజేపీ వాళ్ళేమో చేయరు ఆయన ఏమో మోడీ గారు ఏ వారిని తీసుకెళ్తాడండి కాబట్టి దీని మీద చర్చ జరుగుతుంది ముందు మోడీ గారిని వెళ్ళి మళ్ళీ రామాలయంలో ఒకసారి సతీ సమేతంగా కనపడి భూమి పూజ చేసిన చోట ఇదిగో సతీ సమేతంగా శివపార్వతులాగా వెంకటేశ్వర స్వామి పద్మావతి గారి లాగా మోడీ గారు ఎలా చేస్తున్నాడో అలా చేయమని చెప్పి దేశానికి ఆదర్శంగా ఉండమని చెప్పి చెప్తే బాగుంటుంది బీజేపీ వాళ్ళేమో చేయరు ఆయన ఏమో ఉత్తరప్రదేశ్లో యోగి ఆనంద్ గారు ఏ భార్యను తీసుకెళ్తాడండి మోడీ గారు ఏ భార్యను తీసుకెళ్తాడు ముందు మోడీ గారిని వెళ్ళి మళ్ళీ రామాలయంలో ఒకసారి సతీ సమేతంగా కనపడి భూమి పూజ చేసిన చోట ఇదిగో సతీ సమేతంగా శివపార్వతులాగా వెంకటేశ్వర స్వామి పద్మావతి గారి లాగా మోడీ గారు ఎలా చేస్తున్నాడో అలా చేయమని చెప్పి దేశానికి ఆదర్శంగా ఉండమని చెప్పి చెప్తే బాగుంటుంది బీజేపీ వాళ్ళేమో చేయరు ఆయన ఏమో మోడీ గారు ఏ భార్యని తీసుకెళ్తాడండి కాబట్టి దీని మీద చర్చ జరుగుతుంది ముందు మోడీ గారిని వెళ్ళి మళ్ళీ రామాలయంలో ఒకసారి సతీ సమేతంగా కనపడి భూమి పూజ చేసిన చోట ఇదిగో సతీ సమేతంగా శివపార్వతులాగా వెంకటేశ్వర స్వామి పద్మావతి గారి లాగా మోడీ గారు ఎలా చేస్తున్నాడో అలా చేయమని చెప్పి దేశానికి ఆదర్శంగా ఉండమని చెప్పి చెప్తే బాగుంటుంది బీజేపీ వాళ్ళేమో చేయరు ఆయన ఏమో ఉత్తరప్రదేశ్లో యోగి ఆనంద్ గారు ఏ భార్యను తీసుకెళ్తాడండి మోడీ గారు ఏ భార్యను తీసుకెళ్తాడు